నెక్స్ట్ చేయబోయే సినిమాలో మళ్ళీ మీ ఒరిజినల్ గోదావరి వెటకారం నుడికారం చూడొచ్చా? అంటే అది అది ఏరియా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ సార్, ఖచ్చితంగా గుంటూరు అన్నారు కదా పల్నాడు. యాక్షన్ జోనర్ సార్, అది కూడా మళ్ళీ ఇప్పుడు నారప్ప ఎలా ఉంటుందో సేమ్ అదే జోనర్లోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడే ఐడియా వచ్చింది. సో ఎక్స్ప్లోర్ చేసుకునేటప్పుడు చాలా కంటెంట్స్ మనకు తడతా ఉంటాయి కదా సార్, సో అలా తట్టిందే అన్నాయి కదా. సో మంచి కదా అది, కొంచెం పెద్ద కొంచెం బాగా పెద్ద లెవెల్లోనే తీయాల్సిన సినిమా సార్. సో దానికే స్టిక్ అయ్యి అలాగే చేద్దామని. అంటే మీరు గోదావరి జిల్లాను వదిలేసి రాయలసీమకి పల్నాడుకి వెళ్ళిపోతే ఇలాంటి ఇలాంటి కథలు వస్తాయి సార్. ఎవరు ఎవరిని ఎవరు వదలలేరు సార్. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఐడెంటిఫికేషన్ హ్యూమన్ బీయింగ్స్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ సార్. అంతే, నేను అదే నమ్ముతానండి. ఇప్పుడు మనం వేరే ఫారిన్ సినిమా చూస్తే మొత్తం టెరైన్ అంతా మర్చిపోయి ఆ ఫీలింగ్స్ని ఎందుకు తీసుకోగలుగుతాం సార్? సో ఆ హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, క్లాష్లు, కాన్ఫ్లిక్ట్లు అవి చాలా ఫ్రెష్గా చెప్పగలిగితే కనుక సార్ ఎనీ వన్ కెన్ రిలేట్ సార్. నో అంటే అది ఎంతైనా సరే ముకుందాలలోగా రైస్ మిల్లు, మార్కెట్ యార్డ్లు, సీత మార్కెట్లు, పెళ్ళిళ్ళు చేద్దాం సార్, అవి కూడా ఉంటాయి. కొబ్బరి తోటల పెళ్ళిళ్ళు అవి చేయకూడదని ఏమీ పెట్టుకోలేదండి. సో అలాంటి కథ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు అంటే కంటెంట్ మీద చాలా ఎక్కువ జనాలు చూస్తున్నారు, అసిస్టెంట్లు పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు, స్టోరీ ఇచ్చి అసిస్టెంట్లు చేస్తున్నారు, ఇలాంటిది ఈ రూట్లోకి ఉందండి. ఉందండి ఐడియా కూడా ఉందండి. మొన్నే మా టీం అంతా కూడా అనుకున్నామండి ఏదో సరదాగా చేద్దాం, శ్రీకాంత్ అడ్డాల నేరేటివ్స్ అని ఒకటి రిజిస్టర్ చేసేవాళ్ళు కంపెనీ కింద, ఏదో చిన్నగా దాంట్లో చేద్దాంలే సరదాగా. ఇంకా అన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ప్రజెంట్ చాలా గోల్డెన్ పీరియడ్ సార్ అందరికీ, అందరు టెక్నీషియన్లకి నిజం చెప్పాలంటే సార్ ఇది చాలా ఆపర్చునిటీ అండి. మనం రెగ్యులర్గా చేసే స్ట్రీమ్లో చేయొచ్చు సార్ సినిమాలు, లేదా మిడిల్ బడ్జెట్లో కొన్ని తక్కువగా చేసుకుంటే చేసుకోవచ్చు సార్, లేదు నేను ఓటీటీకే చేస్తానంటే దానికి చేసుకోవచ్చు సార్. ఏ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ సార్, కంటెంట్స్ కావాల్సిందే ఉందండి మెయిన్గా. సో అప్పుడు అలాంటప్పుడు మీరు అన్నట్టు నా దగ్గర అలాంటి కంటెంట్స్ ఉంటే నాకు ఇష్టానికి నేను నాకు ఇది ఇష్టం కాబట్టి ఈ లెవెల్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను నేను ఫిక్స్ అయితే, నా దగ్గర చాలా కంటెంట్స్ ఉంటే నేను అన్నీ నేను సంవత్సరాల తరబడి నేను తీయలేకపోవచ్చు కదా సార్. మనకిచ్చిన టైము ఎంత మనం కెరీర్లో ప్రోగ్రెసివ్ ఉంటాం అనేది పక్కన పెడితే ఉన్న టైంలో ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా తెలివైన పని అంటారు కదా సార్ చాలామంది పెద్దలందరూ. సో ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఆ చిన్న చిన్న కంటెంట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే ఫ్యామిలీ కంటెంట్స్ ఉంటే, సో అసిస్టెంట్ డైరెక్టర్స్ లేకపోతే వేరే తెలుసున్న బాగా చేయగలిగిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుని చేద్దాం అనేది ఒక ఐడియా ఉందండి. ఖచ్చితంగా జరుగుతుంది కూడా సార్, డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు ఇందా మీరు చెప్పినట్టు ఇండస్ట్రీలో అందరికన్నా స్లోగా చేసే అన్న ట్యాగ్ని మీరు తీసేసుకోవాలంటే ఇంకా తీసేస్తానులేండి. తీసి ఫాస్ట్గా వెళ్ళాలి డెఫినెట్గా. అప్పుడు సొంత సినిమాలు చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా చేయబోతే కుదరదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్గా చేసి తీరాల్సిందే కాకపోతే ఒకటండి, అది మిస్ అవ్వకుండా చూసుకోవడం అనేది ఖచ్చితంగా. కానీ మీరు కూడా ఏమైనా అంటే పరిస్థితుల ప్రభావంగా ఒకటికి ఇచ్చే దాన్ని ఎవరు చేయలేరు, మార్పుని స్వాగతించాలి, అది తప్పదు కాబట్టి చేశారు. దానికైనా మీరు కూడా లోపల ఏమైనా కొంచెం అయ్యో మరి ఉండదా అండి. ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు సినిమా దానికి అలవాటు పడిన వాళ్ళం, ఆ గ్లామర్కి ఆ పీపుల్ ఇప్పుడు ఎవరికి అందాలో వాళ్ళకి అందరమే కదా సార్ సినిమా అంటే. ఇప్పుడు కూడా అందుతుంది కానీ థియేటర్కి అందదు అంతే. అదేదేనండి, ఇప్పుడు ఓ పీపుల్ కొంతమంది ఇప్పుడు ఈ పర్టికులర్ నారప్ప ఉందనుకోండి సార్, రూరల్ ఏరియాలో జరిగే కథ కాబట్టి మేబీ రూరల్ ఏరియాలో అలాంటి ఎమోషన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూసేటప్పుడు ఆ ఎమోషన్ దగ్గర గట్టిగా అరుస్తాడండి, పెద్ద స్క్రీన్ మీద ఏళ్ళేస్తాడు, కేకలేస్తాడు. ఇవన్నీ మిస్ అవుతున్నాం కదండి మరి, ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కేకలేరు కదా. సో అది అయితే ఖచ్చితంగా అనిపించిందండి. ఎందుకంటే సార్ చాలా బాగా ఎఫర్ట్ పెట్టి ఈసారి వెంకటేష్ గారికి కూడా హీరో గారికి కూడా ఆ ఫీలింగ్ ఉందండి ఖచ్చితంగా, అయ్యో ఫ్యాన్స్ అంతా మిస్ అవుతున్నారే అనేది. కానీ పరిస్థితులు కూడా అలా ఉండటం తర్వాత కావాలంటే చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు అంతేనండి. ఎందుకంటే సార్ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు అనేది జరగకపోవచ్చు. సో తీసుకుంటామే దాన్ని, ఎలాగ యాక్సెప్ట్ చేయటం, ముందుకెళ్ళటం, ఆ మార్పును కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవటం, చూద్దామండి. ఇది కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా వెళ్తుంది ఓటీటీకి, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేస్తే సార్. సో మనకి అన్ని రకాలుగానో తెలియదు. ఈ జోనర్లో కూడా మీరు హిట్ కొట్టాలి, మళ్ళీ తిరిగి మాకు నచ్చే మీ ఓల్డ్ జోనర్లోకి మీరు రావాలి, సినిమాలు రావాలి, కొన్ని సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ. మీరు మీరే చెప్పిన మీ బతకం తెలుసుకుని చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి. ఏమండి ఇది డిలీట్, ఎందుకంటే మేము నుంచి ఎక్కువ కోరుకుంటున్నాం. అదే తప్పించి ఆ చిన్న చిన్న లోపాలు ఉంటాయి చూసారా మనలో, అవి ఉంటాయి సార్, అవి మనం తీసుకోవడమే, ఆటలతోటి ఉంటేనే మనం అందరం. సో నో ప్రాబ్లం అండి, డెఫినెట్గా
ఎందుకంటే సార్ నేర్చుకోవడం అనేది ముందుకు వెళ్ళాలనే తపన ఈ రెండు ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్ ఇది ప్రతి ఎవ్రీవన్ వాళ్ళు ఏంటంటే బాగా ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటాం కొన్నిసార్లు పరిస్థితులు కొన్నిసార్లు కొంచెం ఇది అవుతాయి కొన్నిసార్లు అనుకూలిస్తాయి సో భగవంతుడిని ఎప్పుడు కోరుకునేది ఇంకేంటంటే కొంచెం అనుకూలంగా చూసి చేసే ప్రతి ప్రయత్నం కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవడం గంతగడ్డ చేసేది ఉంది మీ మళ్ళీ అన్నీ చెప్తున్నాయి భగవంతుని బాగా నమ్ముతారేమో మీరు ఏవేంటి అవన్నీ రుద్రాక్ష ఇంకా ఏవో వేసేది చాలా సరే సార్ ఓకే ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ